పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్ నగర్ ఉమ్మడి జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నడూ లేని విధంగా ఒక దళిత బిడ్డ ఒక నిరుద్యోగి అయినటువంటి బర్రెలక్క అనే శిరీష అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం మరి అటువంటి సందర్భంలోనే ఈ బర్రెలక్క ఆలే శిరీష ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ దొరల అహంకారాన్ని ఈ బూర్జువ రాజకీయాలని లేకుంటే ధన కుల రాజకీయాలని ఎండగట్టే విధంగా ఈమె గెలుపు ఉండాలని చెప్పేసి మేము అనంతపురం జిల్లా దళిత గిరిజన సంఘాల జేఏసీగా కోరుకోవడం జరుగుతుంది మరి బర్రెలక అనే ఒక పేరుతో ఆమె చేస్తున్నటువంటి ఈరోజు ఈ ప్రచారంలో ఎంతోమంది అభ్యుదయవాదులు మానవతావాదులు ప్రజాస్వామికవాదులు విద్యార్థులు నిరుద్యోగులు యువత మహిళలు అందరూ వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆమెకి సంపూర్ణ మానసిక మద్దతు భరోసా కల్పించడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఇప్పటి వరకు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వతంత్రం వచ్చినాక జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాన అగ్రకుల పార్టీలు మాత్రమే ఎన్నికల బరిలో పోటీ చేయాలి మేము మాత్రమే గెలవాలి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు మేము టికెట్లు ఇస్తేనే పోటీ చేయాలి తప్ప లేకుంటే వీళ్ళ రాజకీయ పరిపాలనకు అనర్హులు అనే రీతిలో పరిపాలన సాగింది మరి వీటన్నిటినీ ఈ అగ్రకుల భావజాల దురంకర రాజకీయ పార్టీలను బద్దలు కొడుతూ బర్రెల బర్రెలక్క అదే శిరీష ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయించడం చాలా సాహసోపేతం అయినప్పటికీ మరి ఆమెకి మద్దతుగా యావత్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక బిడ్డగా ఒక నిరుద్యోగ యువతిగా ఆమె చేసినటువంటి ధైర్య సాహసాలను మెచ్చుకొని ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మరింతమంది యువత యువతి యువకులు ముందుకు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడాలని చెప్పేసి కూడా మేము జేఏసీగా పిలువ పిలుపునివ్వడం జరుగుతుంది మరి బర్రెలక్క అదే శిరీష కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏమీ తెలియనటువంటి అతి చిన్న వయసు అయినప్పటికీ రాజకీయ అనుభవం ఏమాత్రం వాళ్ళ కుటుంబంలో లేకపోయినప్పటికీ ఆమె ప్రజల్లోకి వచ్చి తన మనుషులుగా వాళ్ళ కుటుంబ కుటుంబంలో సభ్యురాలుగా ఆమె ప్రచారం చేయడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఆమెని అభినందించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మరి శిరీష విషయంలో ఇప్పటికే ఆమె మీద అక్కడున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ మళ్ళీ లేకుంటే ఇంకా ఇతరాత పార్టీలు కొంతమంది వ్యక్తులు ఆమెని ఓడించాలనే ఉద్దేశంతోనూ ఆమెని భయపెట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో చివరకు ఆమె తమ్ముడైనటువంటి తమ్ముడిపైన కూడా దాడి చేసి ఆమెను కూడా ఫోన్లలో బెదిరించి ఆమెకి ఆశలు పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు కూడా ఇవన్నీ మానుకోవాలి ఏది ఏమైనప్పటికీ లెక్క తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయం సాహసోపేతం అని తెలియజేస్తూ ఆమెకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం మరి అలాగే ఆమె మీద దాడి చే ఆమె తమ్ముడి మీద దాడి చేయడము ఆమెని ఫోన్ల ద్వారా బెదిరించిన వ్యక్తులపై ఈ ప్ర అక్కడ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆమెకి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించాలి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి మళ్ళీ దళిత గిరిజన మళ్ళీ బహుజన మైనార్టీ వర్గాలు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళపై దాడులు దౌర్జన్యాలు కూడా జరుగుతాయి కాబట్టి వాళ్ళు నామినేషన్ వేసిన మొదటి రోజు నుంచే వాళ్ళకి ప్రభుత్వం కట్టదిట్టమైన భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఏ బర్యలకపై ఏ అఘాయత్యం ఏ దారుణం ఏ దాడి జరిగినా దానికి అధికార బీఆర్ఎస్ పార్టీనే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆమెకు రక్షణ కల్పించాలి ఆమెని అన్ని రకాలుగా ఆమె ప్రచారానికి సౌకర్యాలు కల్పించాలి అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిజంగా ఆమె మీద జరిగినటువంటి దాడిని పూర్తి స్థాయిలో తీవ్రంగా అనంతపుర అనంతపూర్ జిల్లా దళిత గిరిజన సంఘాల జేఏసీగా ఖండించడం జరుగుతుంది ఎన్నికల సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపురం నియోజకవర్గంలో బర్రెలెక్క అలియా శిరీష ఎన్నికల ప్రచార నిమిత్తం ఆమె ప్రచారాన్ని చూసి ఓర్వలేని అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆమెనే ఆమె తమ్ముడిని దాడి చేసినటువంటి సంఘన యూట్యూబ్లో చూసి మనకి హృదయం చలించిపోయింది దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నామంటే నాగరిక సమాజంలో ఒక మహిళ ఒక అమ్మాయి నిరుద్యోగ అమ్మాయి గ్రామీణ ప్రాంతంలో అట్టడుగు స్థాయిలో వచ్చినటువంటి అమ్మాయి ఎన్నికల్లో ప్రచారం చేయడం నిజంగా ప్రచారం చేసి ఆమె ఏదో తనకు నచ్చినటువంటి భావాల్లో ప్రజల్లో ప్రచారం చేసినటువంటి సందర్భంగా అగ్రకులాలైనటువంటి ప్రస్తుతం పాలకులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీగా కావచ్చు లేదంటే అదే అగ్రకులాలకు సంబంధించి ఇంకో పార్టీ వాళ్ళైన అమ్మాయి పైన దాడి చేసి మానసికంగా భౌతికంగా హింసించడం అని నేరం మా అనంతపురం జిల్లా సామాజిక ఉద్యమాల తరఫున ప్రయాసంగాల తరఫున అమ్మాయికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ అమ్మాయి ప్రభుత్వం కానీ ప్రయాసంగాలు కానీ అమ్మాయికి రక్షణ కల్పించాలని భవిష్యత్తులో శిరీష లాంటి వాళ్ళు ఒక శిరీషమైనా చేస్తే వంద మంది శిరీషాలు పుట్టుకొస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ అమ్మాయికి మా అనంతపురం జిల్లా జిల్లా తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు కొనసాగిస్తుంది ఒక శుభ సందర్భంలో అమ్మాయికి మా అనంతపురం జిల్లా కూడా ఆహ్వానించి అమ్మాయిని మేము గౌరవిస్తామని తెలియజేస్తున్నాం ఒక లేడీ అయినా కూడా ముందుకు వచ్చి పోటీ చేయడం ఆమెకి ఫుల్ హా హ్యాండ్సప్ చెప్తున్నాను బాగా అమ్మాయి ఎందుకో మరి తెలియదు కానీ అంత ముందుకు వచ్చి నేను ఆ అమ్మాయి గెలుస్తానా గెలవనా అనేది సెకండరీ కానీ ముందుకు వచ్చి ఒక మహిళ అయినా కూడా భయం లేకుండా అందరిలో కలిసి ఓటు నా ఇండిపెండెంట్గా ఓటు వేయడానికి సిద్ధపడిందంటే చాలా అదృష్టవంతురాలే కానీ ఆ అమ్మాయి మీద దాడి జరగడం చాలా దురదృష్టం ఆ అమ్మాయి తమ్ముని కూడా చిత్రహింసలు పెట్టారంట కొట్టడం అలా జరిగింది అది కూడా దారుణమే ఆ అమ్మాయి ఒక లేడీ అయినా కూడా అందరిలో ముందుకొచ్చి ఒక అమ్మాయి వయసు ఎంతో కూడా నాకు తెలియదు నేను కూడా యూట్యూబ్లో చూసే మాకైతే అసలు ఆ అమ్మాయి వచ్చి పోటీ చేస్తున్నా అన్న విషయం కూడా తెలియదు ఆమె ఎక్కడుందో కూడా నాకు తెలియదు కానీ ఒక తెలంగాణ బిడ్డ ముందుకు వచ్చి ఒక ఆడపిల్ల అయినా కూడా అంత సాహసం చేసిందంటే ఆమె గుండె ధైర్యానికి నేను ఒక లేడీగా హ్యాండ్సప్ చెప్తున్నాను నా హృదయం ఉంచి ఆమెకి శిరస్సు వందనాలు తెలియజేస్తున్నాను ముందుకు రావాలని ఇంకా అలాంటి వాళ్ళు మా అనంతపురం జిల్లాలో కూడా చాలామంది ఉన్నారు అలా చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఎలక్షన్లో పాల్గొంటే ఇలా దాడులు చేస్తారనే భయంతోనే చాలామంది ముందుకు రాలేకపోతున్నారు నేను యువశక్తి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను తెలంగాణలో ఉద్యోగాలు మస్తు ఇచ్చిందంట కదా మీకు వచ్చిందా అందులో డౌటే లేదు ఆడ బర్రెని అడుగుతున్నాడు చూడు ఆడ ఎంటెక్ అగో ఆయన కాలు గొర్రెని తీసుకోతుంది చూడు వాడు ఎంఏ జోక మా బతుకులే జోకలా జాబులు లేవు కష్టపడి పరీక్షలు రాస్తుంటే దగ్గరుండి పేపర్ లీకులు చేస్తున్నారు మా ఏజ్ బార్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు నో జాబ్ నో హోప్ హోప్ కోసం మీ లైఫ్ కోసం మరి మీరేం చేస్తారు దేశమంతా ఉద్యోగాలు ఇప్పించిన మోడీకే జెండా ఓటేస్తాం